సో ఈరోజు మనం హ్యాండ్లింగ్ ఆఫ్ ఫ్రెష్ ఫిష్ గురించి నేర్చుకుంటాం అన్నమాట. సో హ్యాండ్లింగ్ ఆఫ్ ఫ్రెష్ ఫిష్ అంటే ఏంటంటే, మనం ఫిష్ అనేది ఎలా ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోవాలి. మనం ఫిష్ ఒకటి పట్టుకున్నాం, సో దాన్ని మనం ఎలాగ ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోవాలి లేదా ప్రాపర్గా ఎలా స్టోర్ చేసుకోవాలి, ఫుడ్ బ్రాన్ డిసీజ్ అనేవి ఉంటాయి కదా, సో వాటిని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని ఎలా అందించాలి అనేది మనం చూస్తాం. సో మనకు అనిపించకపోయినా మనకి ఆ ఫిష్ మీద మనం ఎప్పుడైతే పట్టుకొని తీసుకొస్తామో దాని మీద ఎక్కువ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. అది ఎప్పుడైతే మనం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతామో దాని మీద ఇన్ఫెక్షన్స్ అనేవి కానీ ఆ మైక్రోబియల్స్ అనేవి మన ఇంట్లో స్ప్రెడ్ అయ్యి మన ఇంట్లో ఎక్కువ రావడం కానీ, అంటే ఎక్కువ ఇల్లెస్ కానీ అలాంటి వాటికి గురవడం కానీ జరుగుతుందన్నమాట. సో ఇంకొకటి, దీనిలో మెయిన్గా మనకి ఫుడ్ బ్రాన్ ఇల్నెస్ని కాజ్ చేసే డిసీజ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది సాల్మొనెల్లా అండ్ ఈకోలై. సాల్మొనెల్లా ఈకోలై ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా ఉండవు అన్నమాట. సో మనకి ఎక్కువ డిసీజ్ కాజ్ చేయడానికి ఎక్కువ చూస్తుంది అన్నమాట, అదొకటి. ఇంకొకటి, హ్యాండ్లింగ్ ఆఫ్ ఫ్రెష్ ఫిష్లో కొన్ని రూల్స్ అనేవి మనం పాటించాలి. ఆ రూల్స్ అనేవి మన సేఫ్టీ రూల్స్ అనేవి పాటిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. సో హ్యాండ్లింగ్ ఆఫ్ ఫిష్, ఫిష్ని మనం పర్చేస్ చేసుకున్నప్పుడు ఎలా పర్చేస్ చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు చూస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఫిష్ని పర్చేస్ చేసుకున్నాం అయితే మనం ఫ్రెష్ ఫిష్ని అనేది పర్చేస్ చేసుకోవాలి మాక్సిమం, లేదా ఫ్రోజన్ని చూసుకోవాలి. ఫ్రోజన్ అంటే మనకి అన్సేఫ్ టెంపరేచర్స్కి దాన్ని అవాయిడ్ చేయడానికి, అంటే ఎక్స్పోజర్ అనేది దానికి అన్సేఫ్ టెంపరేచర్స్ ఉంటాయి వాటికి అనేవి మనం ఎక్స్పోజ్ చేయకూడదు వాటిని. సో ఇప్పుడు అండ్ కంటామినేషన్స్ అనేవి జరగకుండా మనం ఒక అది కొనుక్కున్న వెంటనే ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టుకొని మనం దాన్ని తీసుకురావాలి. అది మనం రిఫ్రిజిరేటర్స్లో మాత్రమే మనం ప్లేస్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, రా ఫిష్ పర్చేజ్ చేసినప్పుడు ఎప్పుడు మనం అది కుక్డ్ ఫిషెస్తో కానీ మిగతా కుక్డ్ స్టఫ్తో కానీ మనం అస్సలు వాటిని కాంటాక్ట్లో రానివ్వకూడదు. ఎందుకంటే మనకు కనిపించకపోయినా రా ఫిష్లో బ్యాక్టీరియల్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకొకటి, దీనికి సూటబుల్ టెంపరేచర్స్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పింది ఫారెన్ హీట్ టెంపరేచర్స్ చెప్తున్నాను ఓకే. సో హాట్ అయితే 140, కోల్డ్ అయితే 40 ఆర్ లెస్సే చూసుకోండి. కోల్డ్ టెంపరేచర్స్ అయితే అదే హాట్ అనుకోండి 140 ఫారెన్ హీట్, సెల్సియస్ కాదు ఫారెన్ హీట్.